రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ 12 మిజిల్స్లో ఒకటైన సుకర్ చకియా తెగ నాయకుడు. ఆఫ్ఘాన్ పాలకుడైన జమన్ షా రంజిత్ సింగ్ను తన ప్రతినిధిగా నియమించుకున్నాడు. ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన అంతర్యుద్ధంలో రంజిత్ సింగ్ సహకారంతో ఆఫ్ఘాన్ పాలకుడైన షాషుజా తమ వద్దనున్న కోహినూర్ వజ్రాన్ని రంజిత్ సింగ్కు బహుమతిగా ఇచ్చినాడు. అనంతర కాలంలో రంజిత్ సింగ్ సిక్కులు విస్తరించిన ప్రాంతాలన్నిటినీ ఐక్యపరిచి స్వతంత్రతను ప్రకటించుకుని లాహోర్ కేంద్రముగా సిక్కు రాజ్యాన్ని స్థాపించినాడు. క్రీస్తు శకం 1804లో రంజిత్ సింగ్ హరమందిర్ సాహెబ్కు బంగారు పోతను వేయించినాడు. వాయువ్య సరిహద్దు నుండి ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని ఊహించి ఆంగ్లేయులు రంజిత్ సింగ్తో స్నేహము కొరకు అప్పటి గవర్నర్ జనరల్ మొదటి మింటో తన ప్రతినిధిగా మెట్కాఫ్ను పంపించి క్రీస్తు శకం 1809లో అమృత్సర్ సంధి చేసుకొనినాడు. క్రీస్తు శకం 1831లో విలియం బెంటిక్ కూడా రంజిత్ సింగ్తో రూపారు సంధి చేసుకొనినాడు. క్రీస్తు శకం 1839లో రంజిత్ సింగ్ మరణించిన తరువాత తన కుమారుడు దిలీప్ సింగ్ మైనర్ కావడంతో రంజిత్ సింగ్ రాణి జిందాల్ రాజ్యాధిపత్యం వహించినది.